हैदराबाद स्थिरपड़न कर्नाटक मूला निधिपाई को सिविल फलता 110वा यांक मूडो प्रयत्न में निधिपाई को यांक साधि सिविल सर्वीस कुट सभ्युवरू लेकिन यांक साध सतोष का उधिपाई तो इटीवी मुखामुखी सिविल सर्वीसेस 110वा यांक साधिंचिन निधि तो माट्लाडदाम आमे ई यांक ए विधंगा साधिंचारु आमे विजय रहस्यालनु अडिगि तेलुसुकुंदाम निधि कंग्रेचुलेशन्स मंचि यांक साधिंचारु मोदट मी पर्सनल बैकग्राउंड अदे फैमिली बैकग्राउंड एंटि నేను నా పేరు నిదీపై అండి నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బీకామ్ ఆనర్స్ చేశాను అరోరా డిగ్రీ కాలేజ్ నుంచి లాస్ట్ 24 ఇయర్స్ లైఫ్ మొత్తం హైదరాబాద్లోనే ఉన్నాను ఎడ్యుకేషన్ మొత్తం నా రూట్స్ ఏమో నేటివ్ ప్లేస్ కర్ణాటక నుంచి కోస్టల్ కర్ణాటక కుమటా అని ఒక ఊరుంది మా నాన్న అక్కడి నుంచి వస్తారు షిరూరు అని ఒక ఇంకో కోస్టల్ విలేజ్ అక్కడి నుంచి మదర్ వస్తారు బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ प्रीवियस कोन इयर्स नुंची एग्जाम प्रिपेयर अवुतुन्नानु दिस इज माय थर्ड अटेम्प्ट एट द एग्जाम 110 रैंक वच्चिंदी पेरेंट्स एं चेस्तारु अदे विधंगा मी ग्रैजुएशन एंदुलो अयिंदी ग्रैजुएशन बीकॉम ऑनर्स अंडी ग्रैजुएशन मदर एमो होम मेकर फादर एमो ओक रेस्टोरेंट लो हेड मैनेजर का पंचेसेवारु इप्पुडु रिटायर्ड मी पेरेंट्स एवरू कूडा ई सिविल सर्विसेस लो गतंलो लेरु कदा ई सिविल सर्विस लोकि रावालन्न आलोचन एला वच्चिंदि इंस्पिरेशन ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవరు దూరంగా ఎవరు సివిల్ సర్వీసెస్లో లేరు ఏం చేయాలి అనే క్వశ్చన్ కెరీర్లో వచ్చినప్పుడు కొంచెం రీసెర్చ్ చేశాను సివిల్ సర్వీసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది సంథింగ్ దట్ విల్ కీప్ మీ వెరీ హ్యాపీ కెరీర్ వైజ్ ఇంకా ఛాలెంజింగ్గా అనిపిస్తే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా డెడికేషన్తో ప్రిపేర్ చేసి రాశాను ఆంథ్రోపాలజీ ఆప్షన్స్ ప్రిలిమ్స్ కు చాలా లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది కదా దాన్ని దానికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ముఖ్యంగా దానికి సంబంధించి ప్రిపరేషన్ ఎలా కొన్ని బేసిక్ బుక్స్ అయితే ఉంటాయి సార్ ఎన్సీఆర్టీస్ ఉంటాయి అది కాకుండా ప్రతి సబ్జెక్ట్ కి ఒక స్పెసిఫిక్ బుక్ ఉంటుంది ఆ బుక్స్ చదవాలి మరి ఓవర్డూ చేయకూడదు సోర్సెస్ కొన్ని సోర్సెస్ లిమిటెడ్ గా బుక్స్ చదవాలి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ మీద ఒక హోల్డ్ ఉండడానికి ఇలాంటి బేసిక్స్ చేసుకుంటూ రెగ్యులర్ గా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడితే రోజు డెఫినెట్లీ గా క్లియర్ అవుతారు సార్ మెయిన్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది ప్రిపరేషన్ ప్రిలిమ్స్ కు మెయిన్స్ కి ఎలా డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి చాలా సబ్జెక్ట్స్ కామన్ ఉన్నాయి సార్ మెయిన్స్ కి ఆప్షనల్ ఎక్స్ట్రా ఉంటుంది అది కాకుండా ఒక 2 పేపర్స్ వేరే ఉంటాయి బట్ జస్ట్ ప్రిలిమ్స్ ఆర్ జస్ట్ మెయిన్స్ అనే ప్రిపరేషన్ ఉండదు అంతా హోలిస్టికల్లీ ప్రిపేర్ చేయాలి బట్ ఎగ్జామ్ దగ్గర వచ్చి కొద్దీ మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ అయినా ప్రిలిమ్స్ కి ఎంసీక్యూ సాల్వ్ చేసుకోవడం అయినా దాని మీద ఫోకస్ చేసుకోవాలి బీకామ్ చదివారు కదా అంటే చాలా మంది అంటే ఇంటర్మీడియట్ కాగానే సివిల్స్ గోల్ ఉన్నవారు అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా బీకామ్ బిఏ లాంటి ఇలాంటి వాటికి వెళ్ళాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు ఇచ్చే సలహా ఏంటిది నేనిచ్చే సలహా అంటే మీ గ్రాడ్యుయేషన్ ఎంతైనా మీ కోర్ సబ్జెక్ట్ ద గ్రాడ్యుయేషన్ వల్లనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ విచ్ యూ విల్ బి నోన్ ఫర్ ఎగ్జామ్ మీద ఫోకస్ డెఫినెట్లీ పెట్టాలి బట్ గ్రాడ్యుయేషన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టే తీసుకోవాలి డెఫినెట్గా గ్రాడ్యుయేషన్ ఎంజాయ్ చేయాలి ఆ సబ్జెక్ట్ని చదువుకోవడం అది కాకుండా అడిషనల్గా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఎన్నో అటెంప్ట్లో ర్యాంక్ ఇది థర్డ్ అటెంప్ట్ సార్ ఫస్ట్ 2 అటెంప్ట్స్లో అంటే ఎక్కడ వరకు వచ్చాగారు వాటిని ఆ ఫెయిల్యూర్స్ని ఏ విధంగా అధిగమించారు ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు సార్ 2020లో 2021లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను 25 మార్క్స్తో ఉండిపోయింది కట్ ఆఫ్ దాని తర్వాత మార్క్స్ చూశాను మార్క్ షీట్ ఆప్షనల్లో బాగా తగ్గిపోయాయి మార్క్స్ సో ఆప్షనల్ మీద స్పెసిఫిక్గా వర్క్ చేసి ఈసారి రాశాను రిజల్ట్ కూడా వచ్చాయి దీనికి సాటిస్ఫైగా ఉన్నారా మరో అటెంప్ట్ ఆలోచన ఉందా లేదు సార్ ఐఏఎస్ హెస్ బీన్ మై ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సర్వీస్ విచ్ ఐ విల్ గెట్ నౌ బట్ నేను అనుకున్నది ఐఏఎస్ సో నేను ఇంకో అటెంప్ట్ ఇస్తాను డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ ఇది అంటే 110వ ర్యాంక్ సాధించిన నిధి చెప్తున్న విషయాలు కెమెరామెన్ నరేంద్రతో నగేష్ చారి ఈటీవీ న్యూస్ హైదరాబాద్